గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియో చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థాంక్యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. మీడియా సంస్థలు అన్నాక పార్టీల భజనలు చేయొచ్చు, నాయకుల భజనలు చేయొచ్చు, పార్టీలకు అనుబంధంగా మీడియా సంస్థలు పని చేయొచ్చు, తప్పు లేదు. దేశంలోనే అలా తయారైంది. దేశంలోనే రిపబ్లిక్ టీవీ తీసుకుంటే బీజేపీకి ఉంది, ఆజ్తక్ తీసుకుంటే వీళ్ళకు ఉంది, ఎన్డీటీవీ తీసుకుంటే వామపక్షాలకు ఉంది, ఏబీపీ న్యూస్, ఆనంద్ బజార్ పత్రిక న్యూస్, అలాగే స్టార్ న్యూస్, అది తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఎటు ఉంటే అటు ఉంటుంది, అలాగే రాష్ట్రంలో సాక్షి ఏమో వైసీపీ, టీవీ నైన్ ఏమో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి, ఎవరు ప్యాకేజీలు ఇస్తే వాళ్ళకి, ఎన్టీవీ ఏమో వైసీపీ, టెన్ టీవీ వైసీపీ, ఏబిఎన్, ఈటీవీ, టీవీ ఫైవ్, టీడీపీ, ఇలా ఉంటాయి. అంటే ప్రతి మీడియా సంస్థ కూడా ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉండాల్సిందే. ఉంటేనే ఆ మీడియా సంస్థలు బతుకు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీడియా సంస్థల వలన పార్టీలకు బతకవు, పార్టీలకు ఫ్యూచర్ ఉండదు. పార్టీల వలన, పార్టీల అభిమానుల వలనే మీడియా సంస్థలు బతుకుతాయి. అటువంటి బతుక్కి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సరైన ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా నాశనం చేస్తున్నది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇది చదువుకున్న వాళ్ళు, కాస్త ఉన్నది ఉన్నట్టు ప్రాక్టికల్గా రియాలిటీగా ఆలోచించే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లేదు గుడ్డిగా మాకు థంబ్నైల్ ఉంటే చాలు, మాకు హెడ్డింగ్ ఉంటే చాలు, సబ్జెక్ట్ అక్కర్లేదు అనుకునే వాళ్ళు వీడియో చూడకుండా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆర్కే టీడీపీకి పాడే కడుతున్నాడు అని నేను అంటున్నా. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. టీడీపీ అభిమానుల్ని అసలైన విషయం, గ్రౌండ్ రియాలిటీ, ప్రాక్టికాలిటీ నుంచి దూరం చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పట్లా. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందండి, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో హెడ్డింగ్లు చూడండి. ఏపీలో రాష్ట్రపతి పాలన, జగన్ సర్కార్కు షాకింగ్ న్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక థంబ్నైల్. అలాగే ఢిల్లీలో ఉగ్రరూపం చూపించిన చంద్రబాబు వదిలేదేలే, ఇది ఒక హెడ్డింగ్. ఇంకోటి, ఢిల్లీ టూర్తో వేడెక్కిన ఏపీ రాజకీయం, అటెన్షన్ ఢిల్లీ, ఓకే ఇది ఓకే. తర్వాత రాష్ట్రపతి ఆగ్రహం, ఏపీలో పాలన మారే ఛాన్స్, గుర్తుపెట్టుకోండి ఏపీలో పాలన మారే ఛాన్స్ అంట, రాష్ట్రపతి ఆగ్రహం అంట. తర్వాత ప్రెసిడెంట్ సీరియస్, ఏపీలో రూల్ వచ్చే ఛాన్స్, ఇది ఒకటి. చూసారా అసలు ఏపీలో రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పి మూడు హెడ్డింగ్లు పెట్టి మూడు వీడియోలు చేసేది ఏబిఎన్ ఆర్కే అనే వెధవ. ఎంత కళ్ళు మూసుకుపోయాయంటే ఏపీలో రాష్ట్రపతి పాలన ఎందుకు వస్తుందండి? ఓకే ఇక్కడ అధికార పార్టీ అరాచకాలు చేస్తుండొచ్చు, మనందరం చూస్తున్నాం అధికార పార్టీ వ్యవహార శైలి బాగలేదు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలను చూసుకుంటే, ఇప్పుడున్న వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారు? గవర్నర్ల వ్యవస్థ కానీ, కోర్టులను కానీ ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా కేంద్రం చేతిలో ఉన్నాయి, బీజేపీ చేతిలో ఉన్నాయి. అలాగే రాష్ట్రపతి గారిని అయినా సరే నియమించేది కేంద్ర ప్రభుత్వం, బీజేపీనే. ఒక రకంగా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలంటే రాష్ట్రపతి గారు టీడీపీకి అపాయింట్మెంట్ ఇవ్వడమే ఒక పెద్ద ఘనకార్యం, ఒక పెద్ద బహుమానం. సో అపాయింట్మెంట్ ఇచ్చారు, వీళ్ళ బాధలు చెప్పుకున్నారు, అంతే తప్ప రాష్ట్రపతి పాలన రాదండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది. ఆ పార్టీకి ఉన్న బలం బీజేపీకి కేంద్రంలో కావాలి, రాజ్యసభ సభ్యుల బలం బీజేపీలో కేంద్రానికి కావాలి. కేంద్రం మనుగడ సాధించాలి అంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం అక్కడ మనుగడ సాధించలేదు. ఏ బిల్లు ఆమోదించాలన్నా సరే వైసీపీ మద్దతు ఉండాల్సిందే. సో ఒక రకంగా ఏ జగన్ ఏం చెప్తే అది పైన కేంద్రం స్థాయిలో జరిగే పరిస్థితి ఉందన్నమాట. దీనికి సంబంధించి కొన్ని కీలకమైన పాయింట్లు లెక్కలతో సహా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఎందుకు ఈ మాట అంటాను అనేది. సరే ఇప్పుడు ఏబిఎన్ఆర్కే రాతలు ఇలా ఉంటున్నాయి. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, రాష్ట్రపతి గారిని కలిశారు, రాష్ట్రపతి గారు ఏమన్నారు, వీళ్ళు ఏం మాట్లాడారు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అలా చెప్పకుండా రాష్ట్రపతి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, రాష్ట్రపతికి చాలా కోపం వచ్చి కళ్ళు ఎర్రబడ్డాయి, చంద్రబాబుకి ఏమో భరోసా ఇచ్చి భుజమెచ్చేసి ఇప్పుడే జగన్ని డిస్మిస్ చేసేస్తా, ఇప్పుడే జగన్ని సస్పెండ్ చేసేస్తా అన్నారు అని పులిహార వార్తలు ఎందుకండి? ఇవి ఎవరు చెప్తారు? సాధారణంగా యూట్యూబ్లో గాసిప్స్ నమ్ముకునే ఛానళ్ళు చెప్తాయి ఇటువంటి హెడ్డింగ్లు, ఇటువంటి వార్తలు. మీరు కావాలంటే ఒక్కసారి ఏబిఎన్ ఛానల్ ఓపెన్ చేయండి, యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆ హెడ్డింగ్లు అన్నీ చూడండి, ఎంత వరస్ట్గా పెడుతున్నారు.
అవి యూట్యూబ్ థంబ్నైల్ గాళ్ళు యూట్యూబ్ గాసిప్స్ నమ్ముకునే వాళ్ళు పెడతారు, అంతే తప్ప మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అటువంటి హెడ్డింగ్లు అటువంటి థంబ్నైల్స్ పెట్టరు. అలా పెట్టడం వలన టీడీపీ వాళ్ళు ఏంటి, టీడీపీ వాళ్ళు సహజంగానే ఏబిఎన్ చూస్తారు. ఆ ఏబిఎన్ ఓపెన్ చేసి చూసేసరికి రాష్ట్రపతి పాలన, ఏ రాష్ట్రపతి పాలన మా ఏబిఎన్ నోట్ రాశాడు అని చెప్పి ఓపెన్ చేస్తారు. అక్కడేం ఉండదు రాష్ట్రపతి పాలన, ఎందుకు ఉంటుంది, ఉండదు, ఇంపాసిబుల్. ఆ విషయం ఏబిఎన్ ఆర్టీఏ కూడా తెలుసు, కానీ రూపాయి డబ్బుల కోసం చిల్లర వ్యవహారాలు, యూట్యూబ్లో వచ్చే వ్యూస్ కోసం ఈ చిల్లర వ్యవహారాలు, చిల్లర హెడ్డింగ్లు. యూట్యూబ్ ఛానల్ లాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా తయారవ్వకూడదు అనేదే నా అభిమతం, అంతే ఇంకేం లేదు. ఎందుకంటే నేను ఒక మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ని, మెయిన్ స్ట్రీమ్లో 13 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసి వచ్చిన వాడిని. అటువంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఇంత వరస్ట్గా తయారైతే, యూట్యూబ్ హెడ్డింగ్లను నమ్ముకొని యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ నమ్ముకుంటే ప్రజలు పక్కదారి పడతారు, అది మంచిది కాదు, పార్టీలకు మంచిది కాదు, పార్టీలు పాడినెక్కుతాయి. అప్పుడు పార్టీల అభిమానులు వ్యూ క్లిక్ చేస్తే ఆ వచ్చే రూపాయి కోసం ఏబిఎన్ బతికితే ఇంకా ఛానల్ బతుక అనవసరం అన్నమాట, ఆ ఛానల్ ఉండడం అనవసరం, తీసి పక్కన పెట్టేయచ్చు. సో అది మెయిన్ స్ట్రీమ్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాగానే ఉండాలి. అఫ్ కోర్స్ పార్టీ భజన చేసుకొని, కులం భజన చేసుకొని, కానీ ఉన్నది ఉన్నట్టు రియాలిటీ ఆ పార్టీ వాళ్ళకి తెలిస్తేనే మంచిది, లేకపోతే అనవసరం. ఈటీవీ చూడండి, ఈటీవీలో ఇలాంటి హెడ్డింగ్లు ఎప్పుడైనా పెడతారా, ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో పెట్టరు కదా, అంతెందుకు హెచ్ఎంటీవీలో కూడా పెట్టరు. కొన్ని మీడియా సంస్థలు ప్రొఫెషనల్గా నడుస్తున్నాయి, కొన్ని ఇవి చిల్లర వ్యవహారాలు వేస్తున్నాయి ఈ ఏబిఎన్ లాంటివి. సో ఇటువంటివి నమ్మొద్దు.